శ్రీనివాస్ త్రివిక్రమ్. అలా వైకుంఠపురంలో చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారట చిత్ర బృందం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలనే విషయం గురించి దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారంట. అయితే తాజాగా అలా వైకుంఠపురంలో చిత్రానికి బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఇచ్చిన తమన్ ని ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తమన్ అలా వైకుంఠపురం మూవీకి ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడో తెలిసిందే. తమన్ అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ పరంగా పూర్తి న్యాయం చేయగలడని త్రివిక్రమ్ నమ్ముతున్నారట. వీరి ముగ్గురి కలయికలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి గుర్తుండిపోయే బాణీలను అందించిన తమన్ చిత్ర విజయంలో ముఖ్య భూమికను పోషించాడు. తమన్ గతంలో కూడా ఎన్టీఆర్ నటించిన బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస మొదలైన చిత్రాలకు సంగీతం అందించాడు. మే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.